నవ్విన దొంగ. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానానికి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, "రాజా, నువ్వు ఏ స్నేహితుడి కొరకైనా ఇలా శ్రమపడుతున్న పక్షంలో స్నేహితులను గుడ్డిగా నమ్మకు. పరిస్థితుల ప్రభావం వల్ల ఆప్తమిత్రులే ద్రోహులవుతారు. స్నేహభావంతో చెడిపోయిన తారానాథుడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను" అంటూ ఇలా చెప్పసాగాడు. ఒక కుగ్రామంలో తారానాథుడు, సోమానాథుడు అనే ఇద్దరు అత్రులుండేవారు. వాళ్ళు ధనార్జన చేయదలిచి తమ గ్రామం విడిచిపెట్టి దూరదేశాలకు వెళ్ళి వర్తకం చేసి మంచి లాభాలు గడించారు. ఆ లాభాలను ఇద్దరు సమంగా పంచుకొని తమ తమ ఇళ్లలో స్థిరపడ్డారు. తారానాథుడు తన డబ్బును పొదుపుగా వాడుకుంటూ ఏ లోటు లేకుండా సుఖజీవనం చేస్తూ వచ్చాడు. కానీ సోమనాథుడు హెచ్చుకాలం రాజధాని నగరంలోనే గడుపుతూ తాగుడు జూదము అలవాటు చేసుకొని త్వరలోనే తనకున్నదంతా తగలేసి కట్టుగుడ్డలతో మిగిలాడు. ఒకరోజు సాయంత్రం తన ఇంటికి వచ్చిన సోమనాథుణ్ణి చూసేసరికి తారానాథుడికి కళ్ళనీళ్ళ పర్యంతమైంది. సోమనాథుడు వాడిన ముఖంతో జుట్టు రేగి కట్టిన బట్టలు మూట కట్టుకొని దరిద్ర దేవతలాగా ఉన్నాడు. "ఏమిటి సోమనాథ, ఇలాంటి దుస్థితి నీకెలా వచ్చింది?" అంటూ తారానాథుడు అతనికి కొత్త బట్టలిచ్చి చక్కగా భోజనం పెట్టి ఆ రాత్రి అతను సుఖంగా నిద్రపోవటానికి సౌకర్యం కలిగించాడు. పచ్చి తాగుబోతుగా తయారైన సోమనాథుడికి ఈ సంగతి తలుచుకున్న కొద్దీ తారానాథుడిపైన పట్టరాని ద్వేషం కలిగింది. ఒక రాత్రి వేళ అతను తన మంచం మీద నుంచి లేచి మూలనున్న కర్ర తీసుకొని నిద్రపోతున్న తారానాథుణ్ణి స్పృహతప్పి పడిపోయేటట్టు కసి కొద్దీ కొట్టి అప్పటికప్పుడే రాజధానికి బయలుదేరిపోయాడు. మరునాడు అతను రాజుగారి న్యాయసభకు వెళ్ళి, "మహారాజా, మా గ్రామంలో తారానాథుడని నా బాల్యమిత్రుడొకడున్నాడు. నేను దేశాంతరాలకు వెళ్ళి వర్తకం చేసి ధనం సంపాదించుకొని తిరిగి వచ్చేసరికి అతను నా ఇల్లు ఆక్రమించుకున్నాడు. బాల్య స్నేహితుడు గదా అని మంచిగా నా ఇల్లు ఖాళీ చేసి ఇయ్యమంటే నన్ను పట్టుకొని చావగొట్టాడు. తమరు నా దుస్థితి గమనించి నాకు న్యాయం జరిగేటట్లు అనుగ్రహించాలి" అన్నాడు. రాజు తన బట్టలను గ్రామానికి పంపి తారానాథుణ్ణి రప్పించాడు. సోమనాథుడు కిందటి రాత్రి కొట్టిన దెబ్బలతో సగం చచ్చి ఉన్న తారానాథుడు బటుల సహాయంతో రాజుగారికి ఎదురుగా నిలబడ్డాడు. "నువ్వు ఉంటున్న ఇల్లు సోమనాథుడిదట, ఆ మాట నిజమేనా?" అని రాజు తారానాథుణ్ణి అడిగాడు. తారానాథుడు సోమనాథుడి కేసి చూసి సంగతి గ్రహించి, "నిజమే మహారాజా, ఆ ఇల్లు సోమనాథుడిదే" అన్నాడు. "ఆ ఇల్లు ఖాళీ చేయమంటే నువ్వు సోమనాథుణ్ణి కొట్టిన మాట నిజమేనా?" అని రాజు మళ్ళీ అడిగాడు. తన మీద ఇలాంటి ఫిర్యాదు చేసిన సోమనాథుడి మనస్థితికి జాలిపడి తారానాథుడు, "నిజమే మహారాజా" అని తలవంచుకున్నాడు. సోమనాథుడు స్నేహభావం అనేది ఎలా ఉంటుందో పూర్తిగా మరచిపోయి ఉండటం, తారానాథుడు తను కొట్టిన దెబ్బలతో మతిచెడి అలా జవాబులు చెబుతున్నాడు అనుకున్నాడు. రాజు తారానాథుణ్ణి దోషిగా నిర్ణయించి అతనికి కారాగార శిక్ష విధించాడు. భటులు అతన్ని తీసుకుపోయారు. ఈ తీర్పు వినగానే విచారణ నిమిత్తం తీసుకురాబడిన ఓ దొంగ సభ అంతా మారుమోగేటట్టు గట్టిగా నవ్వాడు. సభ ముగియగానే రాజుగారు దొంగను తన వద్దకు పిలిపించి, "ఎందుకు అలా నవ్వావు నువ్వు?" అని అడిగాడు. దొంగ ఆయనకు తాను నవ్విన కారణం చెప్పాడు. రాజు వెంటనే సోమనాథుడి వద్దకు ఒక మనిషిని పంపించి, "ఇవాళ తమరు రాజుగారి ఇంట అతిథిగా ఉంటున్నారు" అని చెప్పి తన వెంట రాజభవనానికి తీసుకుపోయాడు. రాజుగారు తనకు అనుకూలంగా తీర్పు ఇవ్వటమే కాక తన మీద ఆదరణ కూడా చూపుతున్నందుకు, తన ఎత్తు సులువుగా పారినందుకు సోమనాథుడు అమిత ఆనందం పొందాడు. అతనికి రాజభవనంలో ఒక మంచి గదిలో బస ఏర్పాటు చేశారు. అక్కడ అతనికి భోజనము తాగుడు సమకూర్చబడింది. అతను సుఖంగా తిని తాగి చల్లగాలి కోసం కిటికి తెరిచి చూసేసరికి అవతలి గదిలో సంకెళ్ళు వేసిన తారానాథుడు కనిపించాడు. సోమనాథుడు అతన్ని పిలిచి, "ఎలాగూ నీ జీవితం ఖైదులో వెళ్ళిపోవలసిందే, నువ్వు నీ డబ్బు ఎక్కడ దాచావో చెప్పు" అని అడిగాడు.
తారానాథుడు అతని వంక జాలిగా చూసి, నా ఇంటి తూర్పు గదిలో నా ధనమంతా రహస్యంగా దాచాను, అది తీసుకొని ఇకనైనా దురలవాట్లు మాని సుఖంగా జీవించు అన్నాడు. మరుక్షణమే సోమానాథుడున్న గదిలోకి ఇద్దరు భటులు వచ్చి అతన్ని పట్టుకొని తీసుకొని పోయారు. మర్నాడు సభలో రాజుగారు సోమానాథుడికి యావజీవ కారాగార శిక్ష విధించాడు. తారానాథుడికి శిక్ష అలాగే ఉండిపోయింది. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా దొంగ ఎందుకు నవ్వాడు? అతను రాజుకు రహస్యంగా ఏం చెప్పి ఉంటాడు? సోమానాథుడే దోషి అని తారానాథుడు నిర్దోషి వెళ్ళిపోయాక రాజు సోమానాథుడిని శిక్షించడం భావ్యంగానే ఉన్నది కానీ తారానాథుడికి శిక్ష ఎందుకు రద్దు చేయలేదు? ఈ అనుమానాలకు తెలిసి కూడా నువ్వు సమాధానం చెప్పకపోయావో, నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, చచ్చేటట్లు దెబ్బలు తిన్నట్లు కనిపిస్తున్నా తారానాథుడు తాను సోమానాథుడిని కొట్టానంటే రాజు నమ్మి తీర్పు చెప్పినందుకు దొంగ నవ్వాడు. ఆ దొంగ రాజుతో తారానాథుడి జవాబులు నమ్మదగినవి కావని, అసలు సంగతి మరో విధంగా విచారించమని చెప్పి ఉంటాడు. అందుకే రాజు నిజం తెలుసుకోవటానికి సోమానాథుడికి ఆతిథ్యం ఇచ్చాడు. సోమానాథుడితో పాటు రాజు తారానాథుడిని కూడా ఎందుకు శిక్షించాడంటే, ఇద్దరూ అన్యాయం కొనసాగటానికి సమంగానే పనిచేశారు. సోమానాథుడి నేరం సఫలం కావటానికి తారానాథుడు చేతనైనదంతా చేశాడు, అందుచేత అతడు శిక్షకు అర్హుడు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. అంతే, మరొక కథతో మళ్ళీ మీ ముందుకు.